ఏపీ మంత్రి నారా లోకేష్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా వదిలేదే లేదన్నారు. రెడ్ బుక్ లో చెప్పినట్టు తమ సర్కార్ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల ముందు నుంచి రెడ్ బుక్ గురించి తాము పదే పదే చెప్పినట్టు ఆయన తెలిపారు. అగ్రిగోల్డ్ భూములకు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కొనుగోళ్లు చేశారని చెప్పారు. జోగి రమేష్ కుమారుడు అవినీతి చేశాడు కాబట్టి అరెస్ట్ చేశామన్నారు. లిక్కర్ ఇసుకతో పాటు అన్ని స్కామ్లని త్వరలోనే వెలికి తీస్తామన్నారు. మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ధనలక్ష్మి, నారా లోకేష్ మంత్రి నారా లోకేష్ ఈరోజు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష వైసీపీ కూడా దీనిపై విమర్శలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో పేర్లు నమోదైన వారంతా కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేసే అధికారులు మాత్రమే దీంట్లో ఉంటారు. చట్టానికి లోబడి పనిచేసేవారు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఏదైతే ఆనాడు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆనాడు మంత్రులుగా చేశారు, అధికార పార్టీలో కీలక నేతలు సాధారణ ప్రజానీకం మీద కావచ్చు టీడీపీ నేతల మీద దౌర్జన్యాలు చేశారు, పోలీసు అధికారులు అక్రమ కేసులు పెట్టారు, రెవెన్యూ యంత్రాంగం కూడా అక్రమంగా వ్యవహారాలు చేశారు. ఈ నేపథ్యంలో అటువంటి వారిని ఉద్దేశించి మాత్రమే నేను నా వ్యాఖ్యలు చేశాను. రెడ్ బుక్ అనేది రావడానికి కూడా అటువంటి అరాచకాలే కారణమని చెప్పి నారా లోకేష్ చెప్పడం జరిగింది. ఏదైతే తన పాదయాత్ర యువకులం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాను, ప్రతి నియోజకవర్గంలో కూడా ఆనాటి అధికార పార్టీ ఆగడాల గురించి ప్రజలు తన దగ్గర ఫిర్యాదులు చేశారు, అనేక మంది టీడీపీ నేతలను కూడా ఇబ్బందికర పరిస్థితులు గురి చేశారు. దానిలో భాగంగా ఏదైతే చంద్రబాబు కావచ్చు, నేను పలువురు పార్టీ నేతలంతా బాధితులుగా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఆ రెడ్ బుక్లో పేర్లు నమోదు చేశాం, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ రోజుకి చెప్తున్నాను, రెడ్ బుక్ అనేది ఉంది, దానిలో ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి పనిచేశారో అధికారులంతా దానిలో ఉంటారు, వారిని చట్టానికి లోబడి మాత్రమే వారి మీద చర్యలు తీసుకుంటామని నారా లోకేష్ చెప్పారు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో వచ్చిన జోగి రమేష్ మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడి కేసు విషయం కూడా ఆయన ప్రస్తావించారు. ఏదైతే అగ్రిగోల్డ్ వ్యవహారంలో డూప్లికేట్ పేపర్లు సృష్టించి ఆ ఆస్తులను వేరే వారికి అమ్మారు, ఇది నేరం కాదా అని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా ఆ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కూడా లిక్కర్ కావచ్చు, ఏదైతే మైనింగ్ వ్యవహారాల్లో జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా అక్రమాలన్నీ కూడా వెలికి తీస్తున్నాం, ప్రజల ఆదాయాన్ని మొత్తాన్ని కూడా దోచుకుతున్నారు, కొంతమంది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళాయి, ఆనాడు ప్రభుత్వ పెద్దలు మొత్తాన్ని కూడా రాష్ట్ర ఖజానా మొత్తాన్ని కూడా లూటి చేశారు, ఇటువంటి పరిస్థితుల్లో వారిని అంతా చూచూ కూర్చోమంటారని చెప్పి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటన్నిటిపై విచారణ జరుగుతుంది. చట్టానికి లోబడి పనిచేసిన వారిని ఎవరిని కూడా మేము ఎటువంటి ఇబ్బంది పెట్టం, కానీ చట్టానికి వ్యతిరేకంగా ప్రజల్ని పీడించిన వారు కావచ్చు, టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టించిన వారిని మాత్రం ఎట్టి పరిస్థితులు వదిలే సమస్య లేదని కూడా నారా లోకేష్ స్పష్టం చేశారు. మొత్తానికి ఈ అంశానికి సంబంధించి నారా లోకేష్ బహిరంగ ఈరోజు ప్రకటించడం కొంత సంచలనం కలిగించింది. రెడ్ బుక్లో పేర్లు నమోదైన వారు ఎవరైతే అక్రమంగా పనిచేసి చట్టానికి వ్యతిరేకంగా చేశారో వారందరూ కూడా శిక్షార్హులే అని చాలా కరాటకండిగా చెప్పారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా కొన్ని స్కాములకు సంబంధించి విచారణ వేగవంతం అవుతుంది, దానిలో బాధ్యులైన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామనే మెసేజ్ అయితే నారా లోకేష్ ఈరోజు ఇచ్చారు ధనలక్ష్మి. అయితే రవిచంద్, ఇక కొన్ని రోజుల్లో ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, రెడ్ బుక్ లో ఎవరైతే అవినీతికి పాల్పడ్డ వారి పేర్లు నమోదు చేసుకున్నాను అంటూ ఆయన తెలుపుతున్నారో, వారందరి అరెస్టులు ఖాయమని తెలుసుకోవాలా, మనం ఆ సంకేతాలు పంపిస్తున్నారు అనుకోవాలా? అంటే ధనలక్ష్మి, ఒక అంశాన్ని మనం గమనించాలి, ఈ ప్రభుత్వం మారిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడైతే పొంగనూరులో పెద్దిరెడ్డికి సంబంధించిన భూ అక్రమాలన్నీ కూడా బయటపడ్డాయి, మదనపల్లిలో ఏదైతే ఆర్డీఓ కార్యాలయంలో ఫైల్స్ కూడా దహనమయ్యాయి. ఈ నేపథ్యంలో అన్ని వేళ్లు కూడా పెద్దిరెడ్డి వైపే దూపుతున్నాయి. అక్కడ మొదలైంది, అక్కడ కూడా రెడ్ బుక్లో ఆల్రెడీ వారి పేర్లు నమోదైనాయి, వారి మీద చర్యలు తీసుకుంటున్నారు, వారి అనుచరులు ఇప్పటికే వారిపై కేసులు కూడా నమోదవుతాయి, వారంతా కూడా న్యాయస్థానాలను ఆశ్రయించారు. అదేవిధంగా టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించిన వ్యవహారంపై కూడా
చర్యలు ప్రారంభమయ్యాయని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే దేవినేని అవినాష్ ప్రధానంగా దీంట్లో ప్రధానంగా ఆయన పై కేసు కూడా నమోదైంది. ఆయన లుక్అవుట్ నోటీస్ నేపథ్యంలో రాత్రి దుబాయ్ వెళ్లాలన్నప్పటికి కూడా ఆయన అప్పటికి ఆపి వెనక్కి పంపించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఎవరైతే అవినీతి అక్రమాలపై మొత్తం కూడా దౌర్జన్యకర సంఘటనలు కావచ్చు, అన్ని సంఘటనలు ఏవైతే జరిగాయో వారందరిపై చర్యలు అయితే ఒక పరిస్థితి అయితే ఒక ప్రాసెస్లో అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాచర్లో కూడా మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆల్రెడీ ఆయన జైల్లో ఉన్నారు. మాచర్లో జరిగిన అక్రమాలు దేశంలో ఎక్కడా జరగలేదని కూడా టీడీపీ చెప్తుంది. ఈ నేపథ్యంలో అటువంటి ఎవరిని కూడా ఉపేక్షించమని చెప్తున్నారు. అదేవిధంగా కాకినాడలో కూడా ద్వారపూడి కుటుంబం సంబంధించి బియ్యం స్కామ్కు సంబంధించి అక్రమానికి సంబంధించి వ్యవహారాలు కూడా విచారణ వేగవంతమైంది. ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన ఐదైతే ప్రభుత్వ ఖజానా లూటీ చేశారని ఆనాడు మంత్రులు రోజా అదేవిధంగా కృష్ణదాస్ పేర్లు కూడా దాంట్లో కంప్లైంట్లు వచ్చాయి. ఇవన్నిటిపై కూడా విచారణ జరుగుతుంది. మొత్తానికి లెక్కర విషయంలో విచారణ జరుగుతుంది. ఇసుక ఏదైతే మైనింగ్ దాంట్లో కూడా విచారణ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ అప్లై చేస్తున్నారు, కొంతమంది కనిపించకుండా పోయారు. అంటే ఏదైతే రెడ్ బుక్లో ఏదైతే వీరి అక్రమాలకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా బయటకు వస్తాయి. వీలైనంత తొందరలోనే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని కూడా చెప్తున్నారు. మొత్తానికి ఈ ప్రభుత్వం వచ్చాక వేగవంతం, గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలు దానికి సంబంధించిన స్కాములపై విచారణ వేగవంతం చేస్తుంది. ఒక పక్క ఏసీబీ, మరో పక్క సిఐడి కూడా తమ వేగం పెంచి అగ్రిగోల్డ్ భూములపైన ఫేక్ పత్రాలు సృష్టించి అమ్మేశారు, డబ్బులు సంపాదించారు. అంటే యాక్షన్ తీసుకోకూడదా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం? రేపు లిక్కర్లో కూడా యాక్షన్ తీసుకుంటాం, ఇసుక దండాల్లో కూడా యాక్షన్ తీసుకుంటాం. అంటే అడ్డగోలుగా ప్రజల భూమి దోచేసినా మేమేం పట్టించుకోకూడదా? మేము అన్నాడు హామీ ఇచ్చా, ఊరూరు మాట్లాడా ఎర్రబుక్ గురించి. ప్రజలకి నేను హామీ ఇచ్చా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని నేను ఊరూరు మాట్లాడాను స్వామి. ఎర్రబుక్ పట్టుకుని తిరిగా చూపించా ప్రజలకి. అందుకే ప్రజలు మాకు అంత అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. దాని ఒక్కోళ్ళే కాదు, అందరం కలిసికట్టుగా పోరాడడం, దాంట్లో భాగంగా రెడ్ బుక్ ఒక మ్యాండేట్ మాకు. నేను ఊరూరు చూపించా రెడ్ బుక్, నేను ప్రతి పబ్లిక్ మీటింగ్ లో చూపించా. ప్రజలు నిన్న ప్రతి నియోజకవర్గంలో మేము గెలిచాం. సో ప్రజలు మాకు అంత క్లియర్ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు కూడా చాలా క్లియర్గా ఉన్నారు, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని వదిలిపెట్టద్దని క్లియర్గా చెప్తున్నారు. అది అమలు చేస్తాం.